हेलो गाइस, वेलकम टू बिगिनर टू एडवांस लेवल वर्डप्रेस ट्रेनिंग। सो मनम लास्ट सेशन लो प्लान बिफोर यू स्टार्ट अंटे इद प्लान बिफोर यू स्टार्ट लोने सेकंड सेशन अन्नमाट अंदुलोने इन्वेस्टमेंट लेआउट एला प्रिपेयर चेसुकोवाली इमेजेस वीडियोस इवन्नी प्रिपेयर चेसुकोवाली रेडी अंटे वेबसाइट क्रिएट चेयक मुंदु इवन्नी रेडीगा पेट्टुकोवाली अंटे ए पोजिशन लो एलांटि इमेज कावाली वीडियो कावाली अंटे ऐकॉन्स యాక్చువల్లీ ఐకాన్స్ గురించి లాస్ట్ సెషన్లో మెన్షన్ చేయలేదు అంటే ఏదైనా ఒక సింబల్ మీరు అక్కడికి పెట్టాలనుకుంటే ఆ సింబల్ను లోగోస్ అయినా ఇవన్నీ కూడా మీరు ప్రిపేర్ చేసుకోవాలి. సో అండ్ మనం ఇంకేం నేర్చుకుంటాం లాస్ట్ సెషన్లో కలర్స్ సంబంధించి చాలా గురించి చాలా చెప్పాను మీకు. మీరు ఈ ఫస్ట్ లింక్ క్లిక్ చేస్తే మీకు కలర్స్ గురించి కావాల్సిన 100% సైకాలజీ అంటే ఏ కలర్ ఏ ఎమోషన్కి సంబంధించింది అండ్ ఇంకా మీరు వేరే వేరే వెబ్సైట్స్కి వెళ్ళి కూడా అంటే మీరు సెర్చ్ చేసి కలర్ ఎమోషన్స్ కలర్ సైకాలజీ ఇలా సెర్చ్ చేసి మీరు కొత్త కొత్తగా నేర్చుకోవచ్చు. అండ్ ఇది మాత్రం ద బెస్ట్ రీసోర్స్ అనమాట. నేను ఇచ్చిన లింక్ మాత్రం చాలా ఉపయోగపడుతుంది మీకు. ఇంకొకటి usbrandcolors.com, ఇది కూడా అంటే యుఎస్లో యూస్ చేసే బ్రాండ్ కలర్స్ అంటే అక్కడ వాళ్ళ కంపెనీ వాళ్ళు ఓన్లీ స్పెసిఫిక్గా ఆ కంట్రీ గురించి వెబ్సైట్ తయారు చేశారు. సో అక్కడ ఏ కంపెనీస్ అయితే వాళ్ళ వెబ్సైట్స్కి ఏ కలర్స్ వాడుతున్నాయో పెద్ద పెద్ద కంపెనీస్ అన్ని కంపెనీస్కి మెన్షన్ చేయలేరు కాబట్టి వాళ్ళు అది జస్ట్ అలా ఓపెన్ చేసి పెట్టారనమాట. వెబ్సైట్ అనేది మనకి ఎప్పటికైనా యూజ్ అవుతుంది. నెక్స్ట్ అడోబ్ కలర్ వీల్, మనం కలర్స్ ఎలా సెలెక్ట్ చేసుకోవాలి, దాని ప్రైమరీ కలర్ ఒకటి సెలెక్ట్ చేసుకుంటే దాని సెకండరీ అండ్ తర్వాత కలర్స్ ఇలా ఏ కలర్స్ యూస్ చేస్తే బాగుంటుందని సజెస్ట్ చేస్తుంది అనమాట. మీకు ఆల్రెడీ చూపించాను ఇలాగా అనేది. మీకు ఇంకొక కలర్ జిల్లా అనే దాని గురించి కూడా నేను ఒకటి మెన్షన్ చేశాను. కలర్ జిల్లా అనే క్రోమ్ ఎక్స్టెన్షన్ ఎలా యూస్ చేసుకోవాలంటే మీరు ఏదైనా కంప్యూటర్ వేరే వెబ్సైట్స్కి వెళ్ళి మీకు ఆ కలర్ నచ్చింది అనుకోండి, ఆ కలర్ కోడ్ ఏంటిది, ఆ కలర్ గురించి తెలుసుకోవాలనుకుంటే మీరు నీకు ఒకటి చూపిస్తాను ఇప్పుడు ఎలా ఏంటి అనేది. ఆల్రెడీ ఒకసారి నీకు చూపించాను. ఓకే ఫైన్, ఇది కలర్ జిల్లా అనేది క్రోమ్ ఎక్స్టెన్షన్ మీరు యాడ్ చేసుకోవచ్చు. సో ఇక్కడ మనం ఏది క్లిక్ చేస్తే అదిగోండి ఇదే కలర్ అక్కడ సెలెక్ట్ అయింది పైన, అవునా కదా. సో అలాగా సో యాక్చువల్గా ఈ వెబ్సైట్లో అయితే మీరు ఆటోమేటిక్గా ఇలా సెలెక్ట్ చేసుకోవచ్చు, బట్ ఈ వెబ్సైట్ గురించి మీకు చెప్పలేదు కదా. సో ఈ వెబ్సైట్ లింక్ కూడా మీకు అక్కడ షేర్ చేసి పెడతాను, కాపీ పేస్ట్ చేసి పెడతాను, మీకు యూజ్ అవుతుంది. ఏంటి సో చాలా యూస్ఫుల్ అనమాట ఇది. యా మెటీరియల్ యూఐ, యూజర్ ఇంటర్ఫేస్ అనమాట. యూఐ అంటే యూఐ అంటే మనకంటే వెబ్సైట్లో ఇది ఎక్కడ కనబడాలి, ఈ కలర్స్ ఏంటి. యూజర్ ఇంటర్ఫేస్ అంటే మనం చూసే దాన్ని ఇంటర్ఫేస్ అంటారు. సో యూజర్ ఇంటర్ఫేస్ మనం యూజర్స్ కాబట్టి అది ఇంటర్ఫేస్, యూజర్ ఇంటర్ఫేస్ అంటారు. సో దాన్ని ప్రాపర్గా క్రియేట్ చేయడం అనమాట. సో కలర్ మెటీరియల్ యూఐ అంటే ఇక్కడ కలర్స్ గురించి ప్రతిదీ అనమాట. ఏ కలర్ ప్రతిదీ ఉంటుంది ఇక్కడ, బ్లూ గ్రేలో ప్రతి లైట్ నుండి డార్క్ వరకు అనమాట. గ్రేలో లైట్ నుండి డార్క్ వరకు, ప్రతి కలర్లో లైట్ నుండి డార్క్ వరకు ఇక్కడ ఉన్నాయి. సో మీరు ఏది కావాలంటే ఇక్కడ సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇది కూడా ఒక యూస్ఫుల్ రీసోర్స్ అనమాట మీకు. ఓకే నెక్స్ట్ ఏంటి, ఇది ఒకటి షేర్ చేశాను గ్రాఫిక్స్. ఓకే మీరు కూడా మీకు ఇంకొకటి కూడా చెప్పాను, మీరు ఏదైనా ఒక వెబ్సైట్ తయారు చేసే ముందు ఆల్రెడీ అలాంటి వెబ్సైట్స్ ఉన్నాయా లేదా ఒకసారి సెర్చ్ చేసుకోవాలంటే, ఇప్పుడు మీరు ఒక హోటల్కి చేయాలనుకున్నారనుకుంటే ఆ ఏరియాలో అయినా లేకపోతే వేరే ఎక్కడైనా, ఎందుకంటే వెబ్సైట్ అనేది ఆన్లైన్ వరల్డ్ వైడ్ కాబట్టి మీరు ఎక్కడైనా కూడా, బట్ మీరు ఒక ఇండియాకి సంబంధించిన ఓన్లీ హోటల్ వెబ్సైట్ చేస్తుంటే ఇండియాలో వాటిని సెలెక్ట్ చేయడం బెటర్, సెర్చ్ చేయడం బెటర్. ఎందుకంటే మన ఇండియాలో కలర్ ఇంట్రెస్ట్ వేరు, వేరే కంట్రీస్లో కలర్ ఇంట్రెస్ట్ వేరు, మన ఫుడ్స్ ఇవన్నీ వేరు. సో అందుకని మనం ఏం చేయాలి, ఫస్ట్ ఇండియాలో మనం కలర్స్ అంటే ఇండియాలో ఉన్న వెబ్సైట్ అంటే హోటల్ వెబ్సైట్స్ ఏమైనా సెర్చ్ చేయాలి, అంటే రెస్టారెంట్స్ అయినా అలాగనే ఇంకోటి ఏ బిజినెస్ అయినా అలాగా. సో ఇది వాళ్ళ బిజినెస్ ఏదైనా వరల్డ్ వైడ్ కోసం అయితే మనం డిఫరెంట్గా సెర్చ్ చేయాలి. వేరే వేరే కంట్రీస్లో కూడా ఇలా చేస్తున్నారు లేకపోతే ఇప్పుడు సేమ్ ఒక బిజినెస్
వేరే వేరే కంట్రీస్లో కూడా సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తుంది. అలాగా మనం కూడా వేరే వేరే కంట్రీస్లో కూడా మన ఇంక్లూడింగ్ ఇండియాతో కలిపి వేరే వేరే కంట్రీస్లో కూడా మన సర్వీస్ ప్రొవైడ్ చేయాలి, లేకపోతే ప్రొడక్ట్స్ అమ్మాలి, అలాంటి వెబ్సైట్స్ ఏమైనా ఎవరైనా తయారు చేయాలని మాకు కావాలి, లేకపోతే మీరు తయారు చేసుకోవాలనుకున్నారనుకోండి, మీరు అలాంటి వెబ్సైట్స్ గురించి వెతకాలన్నమాట. చూసి వాళ్ళు ఎలాంటి కలర్స్ వాడారు, ఎలాంటి ఫాంట్ వాడారు, సో ఇవన్నీ కూడా మీరు మైండ్లో పెట్టుకొని స్టార్ట్ చేయాలన్నమాట. ఇంకా సో ఇది లాస్ట్ సెషన్ అయిపోయింది. ఇంకా మనకి ప్లాన్ బిఫోర్ యూ స్టార్ట్లో ఇంకా టూ మెయిన్ థింగ్స్ ఉన్నాయి, అంటే ఫాంట్స్, కంటెంట్. ఫాంట్ ఏంటంటే మనం రాసే ప్రతి అక్షరానికి ఒక లుక్ అనేది, మంచి ఫీల్ అండ్ లుక్ అనేది ఇస్తుంది. సో అందుకని మనం ఫాంట్స్ని, ఇవన్నీ రికమెండెడ్ ఫాంట్స్ అన్నమాట, చాలా పాపులర్ అండ్ రికమెండెడ్. ఓకే, సో మీరు ఇప్పుడు స్టార్ట్ చేసేటప్పుడు ఈ యొక్క మనం పీపీటీ ఆర్ పీడిఎఫ్ లాగా షేర్ చేస్తారు కదా మీ క్లాస్లో, లేకపోతే ఇప్పుడే మీరు ఒకసారి స్క్రీన్ షాట్ తీసి పెట్టుకున్నా కూడా మీకు యూజ్ అవుతుంది. ఇవన్నీ కూడా వెరీ వెరీ యూస్ఫుల్ అన్నమాట, అంటే వెరీ పాపులర్. అంటే ఇవన్నీ మీరు ఒకసారి సెర్చ్ చేసి చూడొచ్చు. ఇప్పుడు మాంటెసరాట్ అని ఉంది కదా ఇక్కడ, దీన్ని మనం గూగుల్లో సెర్చ్ చేస్తే, కాపీ చేద్దాం ఒకసారి, సెర్చ్ గూగుల్లో చేద్దాం. ఇచ్చారు కదా ఫాన్స్ డాట్ గూగుల్ డాట్ కామ్. ఓకే ఫైన్, థిన్, దీనిలోనే మళ్ళీ థిన్, థిక్, మీడియం, ఇలాగా మళ్ళీ ఇటాలిక్, బోల్డ్, ఇవన్నీ మళ్ళీ డిఫరెంట్ అన్నమాట. సో ఈ లుక్ వస్తుంది అన్నమాట, ఇలాగ ఉంది కదా. మనం ఏదైనా రాయచ్చు కావాలనుకుంటే, మనం ఇక్కడ ఏదైనా రాయాలనుకుంటే మనం ట్రై చేయొచ్చు ఇక్కడ. సో ఇది కూడా ఒకసారి మీరు గుర్తుపెట్టుకోండి. చూసారా మీది, అంటే మనం సెలెక్ట్ చేసుకున్న ఫాంట్ ఎలా కనబడుతుంది, లుక్ అండ్ ఫీల్ ఎలా ఉంది అనేది కూడా క్లియర్గా మనకు తెలిసిపోతుంది. నెక్స్ట్ మనము ఏదో ఒకటి వెల్కమ్ టు మై బిజినెస్, మీ బిజినెస్ నేమ్ అయితే అది ఇవ్వచ్చు. సో మీరు ఇది ఏ సెలెక్ట్ చేసుకుందాం అనుకుంటున్నారు. సో గూగుల్ ఫాంట్స్ చాలా అంటే చాలా ఇంపార్టెంట్ మీకు సెర్చ్. మీరు ఏదైనా ఒక మీరు ఒకటి సెలెక్ట్ చేసుకున్నారు, రోబోట్ చాలా పాపులర్, చూసారా పాపిన్స్ కూడా చాలా ఇంపార్టెంట్, మీకు ఇది మెన్షన్ చేయలేదు కదా. ఓకే, చాలా పాపులర్ పాపిన్స్. పాపిన్స్ ఓకే, పాపిన్స్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్. పాపిన్స్ నేను ఇది పాపిన్స్ అండ్ న్యూనిటో ఈ రెండు చాలా ఎక్కువగా యూజ్ చేస్తాను, బట్ మీరు మీ ఇష్టం, మీరు డిపెండ్స్ ఆన్ క్లయింట్స్ రిక్వైర్మెంట్, వాళ్ళ బిజినెస్, వాళ్ళు చేసే లొకేషన్, మీరు సెలెక్ట్ చేసుకున్న కలర్స్, వీటన్నిటి మీద డిపెండ్ అయ్యి మీరు. అందుకని ఒకసారి ఏం చేయొచ్చు, గూగుల్ ఫాంట్స్లోకి వెళ్ళి మీరు సెలెక్ట్ చేసుకునేది ఏంటి, పాపిన్స్, చూసారు కదా వెల్కమ్ టు మై బిజినెస్ ఎలా ఉంది. ఇప్పుడు దీంట్లో మళ్ళీ థిన్, థిక్, డార్క్, బోల్డ్, ఇటాలిక్ ఇట్లాంటివన్నీ కూడా మీకు ఏది కావాలంటే అది సెలెక్ట్ చేసుకోవచ్చు ఇక్కడ, మీకు తెలిసిపోతుంది. యూజ్ దిస్ ఆన్ వెబ్, బట్ ఇది ఏం అవసరం లేదు మీకు, జస్ట్ ఇది చాలా అడ్వాన్స్డ్ అది. సో మీరు యాక్చువల్గా ఏంటంటే మనకి ఎక్కడన్నా మన వెబ్సైట్లో సెర్చ్ చేసినప్పుడు మనకు ఒక ఫాంట్ దొరకలేదు అనుకోండి, ఈ ఫాంట్ మనకి కావాలంటే ఈ పాపిన్స్కి సంబంధించిన ఫ్యామిలీ మొత్తం సెర్చ్ చేసి డౌన్లోడ్ చేసుకొని, అంటే పాపిన్స్ ఫ్యామిలీ అంటే థిన్, థిక్, డార్క్, ఇటాలిక్, బోల్డ్ ఇలాంటివన్నీ అనమాట, అన్నీ డౌన్లోడ్ చేసుకొని మనం మన వెబ్సైట్లోకి ఎక్స్పోర్ట్ చేసుకోవచ్చు అన్నమాట, ఇక్కడ నుండి అక్కడికి ఎక్స్పోర్ట్ చేయొచ్చు. అందుకని అలా ఇచ్చారనమాట ఇక్కడ. సో మనం డౌన్లోడ్ చేసుకోవచ్చు ఇక్కడ, అక్కడ ఎక్స్పోర్ట్ చేయొచ్చు ఇదే సేమ్ ఫైల్ని. సో మనకి మళ్ళీ మనం ఎప్పుడైనా మన సెర్చ్ కావాలనుకుంటే మనం మళ్ళీ మళ్ళీ డౌన్లోడ్ చేసుకోకుండా ఒకసారి ఎక్స్పోర్ట్ చేసుకున్నాం అనుకోండి, మనకి ఆ ఫైల్స్ అనేది, అంటే ఆ ఫ్యామిలీ అనేది, ఆ ఫాంట్ అనేది మన వెబ్సైట్లో వర్క్ అవుతుందనమాట. ఓకే,
ఎక్స్క్యూజ్ మీ. సో అలాగా సో మీకు చాలా యూస్ఫుల్. సో ఈ లింక్ కూడా మీకు షేర్ చేస్తాను, లేకపోతే గూగుల్ ఫాంట్స్ కొడితే మీకు ఆటోమేటిక్గా తెలిసిపోతుంది. సో గూగుల్ ఫాంట్స్ చాలా ఇంపార్టెంట్ ఇది. నెక్స్ట్ కలర్స్ అయిపోయింది, ఇది ఇచ్చానా అయిపోయిందా, మళ్ళీ కలర్ పిక్ అని ఉందా, ఇది ఓన్లీ ఇండివిజువల్ అనమాట. సో మీకు ఇంకా కొన్ని ఆప్షన్స్ ఉన్నాయి ఈ దీంట్లో తెలుసుకోవాలనుకుంటే కదా. నాకేంటి ఇది కోడ్ అనమాట, కలర్ కోడ్ మనం అక్కడ ఎలా యాడ్ చేయాలనేది నెక్స్ట్ ఫ్యూచర్లో చూస్తాం. సోషల్ ఫేస్బుక్ కలర్ ఏంటి, మెసెంజర్ కలర్ ఏంటి, ట్విట్టర్ ఏ కలర్, వీమియో ఏ కలర్, స్లైడ్ షేర్, ఇవన్నీ కూడా పాపులర్ వెబ్సైట్స్ అనమాట. ఇన్స్టాగ్రామ్ ఏంటి, టిక్టాక్ ఏంటి, ఇవన్నీ చాలా పాపులర్ అనమాట. ఈ సోషల్ వాళ్ళ మెయిన్ ప్రైమరీ కలర్స్ ఏంటి అనేది ఇవన్నీ అనమాట. ఓకే ఇది దీని ఇది అయిపోయింది. ఫాంట్కి సంబంధించి చాలా చాలా మెయిన్ అనమాట, చాలా అంటే ఇంపార్టెంట్. వాట్ ఫాంట్ మీరు వాట్ ఫాంట్ అని సెర్చ్ చేయగానే మీకు ఇలా ఉంటుంది, ఈ సింబల్ రావాలి మీకు ఖచ్చితంగా. ఓహో ఇది ఇక్కడ యూజ్ చేయలేము, మీకు ఇక్కడ ఈ సింబల్ రావాలి. నా కర్సర్ నేను కర్సర్ ఇక్కడ మూవ్ అవుతుంది, ఒకసారి చూడండి వాట్ ఫాంట్ అనేది కదా ఇక్కడ, దాని పక్కనే లెఫ్ట్ హ్యాండ్ సైడ్లో ఈ లోగో ఉంది, ఇది మా ఇది రావాలి. మీకు చాలా కింద చాలా రికమెండ్ చేస్తాయి ఇవన్నీ కూడా. మీకు ఎందుకు అంటే ఇక్కడ చూడండి 1900 పీపుల్ రేటింగ్ చేశారు, అందుకే ఎంతమంది యూస్ చేశారు 10 lakh ప్లస్ పీపుల్ యూస్ చేశారు. సో ఎందుకంటే ఈ వీటి వల్ల కూడా మీకు మీ వీటి వల్ల కూడా మీకు మీ వెబ్సైట్ అంటే సారీ మీ కంప్యూటర్ హ్యాక్ అవ్వడానికి ఇలాంటివన్నీ ఉంటాయన్నమాట. అందుకని జాగ్రత్తగా ఏది పాపులర్ ఉంది ఏది జెన్యున్గా ఉంది, చాలా రోజుల నుండి అది యూస్ చేస్తున్నారంటే 100% అది జెన్యున్గా ఉంటుంది, దానివల్ల వాళ్ళకి ప్రాబ్లం ఏమి ఉండదు. అంతేకాక మనం ఎక్కువ క్రోమ్ ఎక్స్టెన్షన్స్ యూస్ చేసినా కూడా మనకి మన వెబ్సైట్ అనేది స్లో అవుతుంది, అంటే సారీ మన కంప్యూటర్ అనేది స్లో అవుతుంది అనమాట. అలాగనే మన వెబ్సైట్లో కూడా ఎక్కువ ప్లగిన్స్ యూస్ చేయకూడదు, అది ఇలాగ ఎట్లా ఆప్టిమైజ్ చేసుకోవాలనేది మీకు క్లియర్గా ఫ్యూచర్ సెషన్స్లో చెప్తాను. ఓకేనా, ఇక్కడ ఇక్కడ ఏంటి అంటే మనం చూసాం కదా వాట్ ఫాంట్, నేను ఆల్రెడీ యాడ్ చేసింది కాబట్టి నా కంప్యూటర్లో ఇది, అందుకని ఇక్కడ చూపించట్లేదు. సో రిమూవ్ ఫ్రమ్ క్రోమ్ అని చూపిస్తుంది, లేకపోతే యాడ్ టు క్రోమ్ అని చూపించేది. సో మీరు యాడ్ చేసుకోండి, చాలా చాలా యూస్ఫుల్ అనమాట. ఇవే కాదు, క్రోమ్ ఎక్స్టెన్షన్స్ ఇంకా కొన్ని యాడ్ చేసుకోవాలి మీకు చాలా యూస్ఫుల్ అయ్యేటు ఇంకా ఫ్యూచర్లో చాలా చాలా యూస్ఫుల్ అయ్యేటు. అంటే మీకు అసలుకి ఇది వర్డ్ప్రెస్ వెబ్సైట్ అని ఎలా తెలుస్తుంది, వర్డ్ప్రెస్లో ఎలా తయారు చేశారని ఎలా తెలుస్తుంది, అంతేకాక మీరు ఏ హోస్టింగ్ వాడుతున్నారు, ఇంకా ఎమోజీస్ మనం ఏదంటే టెక్స్ట్ టైప్ చేసేటప్పుడు ఎమోజీస్ వాడాలంటే ఎమోజీస్ ఇలా కాపీ పేస్ట్ చేసుకోవాలి మన వెబ్సైట్లోకి, లేకపోతే ఇక్కడ సోషల్ మీడియాలో అయినా మనం ఏదైనా టెక్స్ట్ రాంగ్ రాస్తూ ఉంటే అది స్పెల్లింగ్ మిస్టేక్స్ ఉంటే అది ఎలా కరెక్ట్ ఉందా లేదా అని ఎలా చెక్ చేసుకోవాలి, వాటికి సంబంధించిన క్రోమ్ ఎక్స్టెన్షన్స్ కూడా మీకు ఫ్యూచర్లో చెప్తాను. ఓకేనా, ఎస్. సో ఇప్పుడు నెక్స్ట్ ఏంటిది, మనం ఇప్పుడు ఫాంట్ గురించి క్లియర్గా తెలుసుకున్నాం. సో మీరు ఎప్పుడైనా క్రియేట్ చేసే ముందు ఈ ఫాంట్స్ గురించి చాలా క్లియర్గా గుర్తుపెట్టుకోండి, అంతేకాక మీకు వాట్ ఫాంట్ అనేది కూడా సెర్చ్ చేసుకోండి. ఇప్పుడు మీరు ఎప్పుడైనా ఈ క్లాస్ వింటున్నప్పుడైనా ఈ సెషన్ వింటున్నప్పుడైనా కూడా ఫాంట్ వెంటనే పాస్ చేసి వీడియోని వాట్ ఫాంట్ అని సెర్చ్ చేసి ఆ క్రోమ్ ఎక్స్టెన్షన్ యాడ్ చేసుకోండి. ఎందుకంటే మీరు లేట్గా అంటే మీరు మళ్ళీ ఎప్పుడైనా యాడ్ చేసుకుందామనే సరికి వేరే ఎక్స్టెన్షన్ యాడ్ చేసుకోవచ్చు, సేమ్ వాట్ ఫాంట్ లాగానే కనపడే ఎక్స్టెన్షన్స్ చాలా ఉంటాయి. సో అలాగా మీకు ఇబ్బంది లేకుండా ఇప్పుడే వెంటనే చేసుకోవడం చాలా ఇంపార్టెంట్ అనమాట. కంటెంట్, నెక్స్ట్ కంటెంట్ అనమాట. మనం కంటెంట్ గురించి ఆల్రెడీ మాట్లాడుకున్నాం, ఏంటి మన ఈచ్ పేజ్ హోమ్ పేజ్లో ఏం కంటెంట్ యాడ్ చేయాలి, లేకపోతే అబౌట్ అస్ పేజ్లు, మనం ఆల్రెడీ లేఅవుట్. సో ఇవన్నీ ఇంటర్రిలేటెడ్ అనమాట. లేఅవుట్ క్రియేట్ చేస్తే మనకు ఆ లేఅవుట్లో ఎక్కడెక్కడ ఈ ఇమేజ్ కావాలి, ఈ వీడియో కావాలి, ఐకాన్ కావాలి, ఎక్కడ ఏ కలర్ యూస్ చేయాలి, ఎక్కడ ఏ అంటే హెడ్డింగ్కి ఏ ఫాంట్ యూస్ చేయాలి, మామూలు నార్మల్ టెక్స్ట్కి ఏ ఫాంట్ యూస్ చేయాలి, బోల్డ్ అయితే ఎట్లా ఏంటి, ఎక్కడ బోల్డ్ చేయాలి, అంటే కంటెంట్. సో ఇక్కడ ఇప్పుడు ఫాంట్ అంటే కంటెంట్ రాయడం కోసమే కదా. సో ఆ కంటెంట్ ఏంటి, ఆ కంటెంట్ కూడా ప్రిపేర్ చేసుకోవాలన్నమాట. మనకు లాస్ట్ సెషన్లో ముందు చెప్పినప్పుడే ప్లాన్ బిఫోర్లో క్రియేట్ కంటెంట్ ఫర్ యువర్ కోర్ వెబ్ పేజెస్, హోమ్, అబౌట్, సర్వీసెస్, షాప్, కాంటాక్ట్, పోర్ట్ఫోలియో, టెస్టిమోనియల్స్ అండ్ బ్లాగ్, వీటన్నిటి గురించి. ఇంకా ఏమైనా ఎక్స్ట్రా ఉంటే ఇంకా మీరు కాంటాక్ట్ అనే పెట్టనవసరం లేదు పేజ్ని. కాంటాక్ట్ అస్ ఆర్ రీచెస్
ఇలాగా మన ఇష్టం అది పోర్ట్ఫోలియో లేకపోతే ప్రీవియస్ ప్రాజెక్ట్స్ ప్రాజెక్ట్స్ మై వర్క్ ఇలాగ మల్టిపుల్ పేజెస్ వేయచ్చు లేకపోతే టెస్టిమోనియల్స్ని కస్టమర్ వ్యూస్ ఇలాగ ఏదైనా రాయొచ్చు అంటే అది ఒక మీనింగ్ఫుల్గా ఉండాలి అలాగే ఎప్పుడైనా రాయొచ్చు ఇప్పుడు ఏదో ఒక పర్సన్ గురించి రాస్తున్నాను అనుకోండి మీరు అబౌట్ పేజ్లో ఏం రాయొచ్చు నో అబౌట్ మీ నో మీ నో అబౌట్ మీ ఎక్స్ప్లోర్ మీ మై సెల్ఫ్ ఇలాగ ఏదైనా రాయొచ్చు దానికి అదంటే మీనింగ్ఫుల్గా ఉండాలి ఓకే అలాగే ఏదైనా మీరు పేరు పెట్టుకోవచ్చు సో అందుకనే ఇక్కడ కంటెంట్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట ప్రతి ఒక్కటి రిలెవెంట్ ఓకే సో మీరు చాలా గుర్తుపెట్టుకోండి అంతేకాక నెక్స్ట్ టైం నేర్చుకోబోతున్నాం అంటే మినిమం రిక్వైర్మెంట్స్ టు స్టార్ట్ ఏ వెబ్సైట్ అంటే మినిమం యాక్చువల్గా మనం ఇంతకుముందు ప్లాన్ బిఫోర్ సెషన్లో చెప్పిన ఈ లేఅవుట్ ఇవన్నీ ప్లాన్ చేసుకోవడం కూడా చాలా ఇంపార్టెంట్ బట్ ఇవన్నీ ఉన్నా ఇవి లేకపోతే మనం స్టార్ట్ చేయలేము అనమాట అందుకనే మినిమం రిక్వైర్మెంట్స్ అని చెప్పాను వెబ్సైట్ స్టార్ట్ చేయడానికి ఓకే సో నెక్స్ట్ సెషన్లో మినిమం రిక్వైర్మెంట్స్ ఏంటి ఆ మినిమం రిక్వైర్మెంట్స్లో ఆ వాటికి మీకు అర్థం అంటే మీకు తెలియకపోతే వాటి గురించి ఎక్స్ప్లెనేషన్ తెలిసినా తెలియకపోయినా వాటి గురించి ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది ఎందుకంటే కొద్దిమందికి తెలిసి ఉండొచ్చు కొద్దిమందికి తెలియకపోవచ్చు సో ప్రతిదీ బేసిక్స్ టు అడ్వాన్స్డ్ అనమాట అందుకనే బిగినర్ టు అడ్వాన్స్ లెవెల్ వర్డ్ప్రెస్ ట్రైనింగ్ అనమాట ఇది మ్యాక్సిమం ఇది ఆల్మోస్ట్ 20 అవర్స్ వరకు ఉంటుంది సో మీరు నోట్స్ ప్రిపేర్ చేయడం మర్చిపోకండి వెరీ వెరీ ఇంపార్టెంట్ ఈ పాయింట్ మాత్రం మీకు ఏదైనా ఇంపార్టెంట్ అనిపించుకుంటే వెంటనే వీడియో పాస్ చేసి రాసేసుకోండి ఓకే నెక్స్ట్ సెషన్లో మనం మినిమం రిక్వైర్మెంట్స్ టు స్టార్ట్ ఏ వెబ్సైట్ గురించి నేర్చుకుందాం ఓకే ఏం కావాలి మనకు వెబ్సైట్ స్టార్ట్ చేయాలంటే ఓకే గైస్ బై